ఈకం పోర్టల్ ను ప్రారంభించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జగనన్న ఇల్లు పేదలందరికీ కన్నీళ్లు కార్యక్రమం నిర్వహించిన జనసేన నాయకులు राष्ट्रपति द्रौपदी मुर्मू ईकुंभ पोर्टल प्रारंभ प्रांतीय भाषा को प्राधान्यता सुमार 12 भाषा को चेंदिन पुस्तक ईवेब पोर्टल पोंदुपरचारु సిద్దిపేట జిల్లా కేంద్రంలో శారీరక దృఢత్వ శిక్షణను పొందుతున్న పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐ అభ్యర్థులకు మంత్రి హరీష్ రావు పాలు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ సిద్దిపేట జిల్లా కేంద్రంలో కేసీఆర్ ఉచిత కోచింగ్ సెంటర్ లో 1030 మందికి శిక్షణ ఇస్తున్నామని చెప్పారు. బాయ్స్ కైతేనేమో మన నవోదయ విద్యాలయం ఎల్ఎన్కి కాలేజ్ ఆవరణలో బాయ్స్ కూడా ప్రతి రోజు కూడా మీకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతా ఉంది. సో నా రిక్వెస్ట్ ఒకటే మీ అందరితోని గతంలో కూడా మనం చేశాం మన సిద్దిపేటలో పోయినసారి పోలీస్ రిక్రూట్‌మెంట్ లో కూడా ఇదే పద్ధతిలో ట్రైనింగ్ ఇచ్చాం. నాకు ఎంత సంతోషం అనిపిస్తుంది అంటే చాలా మంది పేద పిల్లలు నేను లాస్ట్ టైం కూడా చెప్పాను అమ్మాయి కూడా వచ్చి మాట్లాడింది మన పోలీస్ కన్వెన్షన్ సెంటర్ లో అమ్మాయి అక్క చెల్లే ఇద్దరు కూడా పోలీస్ ఉద్యోగం ఎట్లా కొట్టారు వాళ్ళే ఎక్స్‌ప్లెయిన్ చేశారు. ఇంకా కొంతమంది వాళ్ళ నాన్న రోజు సిద్దిపేట టౌన్ లో కూరగాయలు అమ్ముతాడు బండి మీద తోపుడు బండి మీద కూరగాయలు అమ్మేవాడు. అటువంటి ఈ కుటుంబంలో ఉన్న ఒక అమ్మాయి అద్భుతంగా తను ఉద్యోగాన్ని పోలీస్ ఉద్యోగాన్ని సాధించిన అని చెప్పి పట్టుదలతో ఎలా సాధించిందో కూడా అమ్మాయి చెప్పింది. గీత కార్మికుల సమస్యలపై ఐక్యంగా ఉండి పోరాడాలని తెలంగాణ గౌడ సంఘం నాయకులు పేర్కొన్నారు. ఆదివారం మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రంలో గౌడ కులస్తులు సమావేశం నిర్వహించారు. గీత కార్మికుల సమస్యలపై ఐక్యంగా ఉండి పోరాడాలని తెలంగాణ గౌడ సంఘం నాయకులు పేర్కొన్నారు. ఆదివారం మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కేంద్రంలో గౌడ కులస్తుల సమావేశం నిర్వహించారు. గౌడ కులస్తులు మండల కేంద్రంలోని అంగడి బజార్ నుండి పిఆర్టీయూ భవన్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. మండల కేంద్రంలోని అంబేద్కర్, తెలంగాణ తల్లి, ప్రొఫెసర్ జయశంకర్, సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాలకు పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో పలువురు నాయకులు మాట్లాడారు. అనంతరం మండల గౌడ సంఘంకు నూతన కార్యవర్గాన్ని మండల కేంద్రంలోని పిఆర్టీయూ భవన్లో ఎన్నుకున్నారు. ఈ కార్యవర్గంలో మండల గౌడ సంఘం గౌరవ అధ్యక్షులుగా కాసరపు పోచగౌడ్, పరకాల తిరుపతి గౌడ్, మండల అధ్యక్షులుగా మూల భాస్కర్ గౌడ్, ఉపాధ్యక్షులుగా తిరుమల అంజాగౌడ్, పోడేటి మల్లేష్ గౌడ్, తనుగుల భూమాగౌడ్, మూల నారాయణ గౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ గా పోడేటి నరేష్ గౌడ్, ప్రధాన కార్యదర్శిగా పోడేటి రమేష్ గౌడ్, ప్రచార కార్యదర్శులుగా బూరఘట్ట నరేష్ గౌడ్, రాయసమల్ల పాప గౌడ్, పోడేటి రామగౌడ్, తనుగుల చిన్నగౌడ్, పోతుగంటి రమేష్ గౌడ్, కోశాధికారిగా అమరగొండ సతీష్ గౌడ్, ముఖ్య సలహాదారులుగా యనగంటి సతీష్ గౌడ్, కైరం భీమగౌడ్, గాజుల లింగగౌడ్, రాసమల్ల శంకర్ గౌడ్, తనుగుల రాజగౌడ్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కార్యవర్గం ముందు గౌడ కులస్తులు మండల కేంద్రంలోని అంగడి బజార్ నుండి పిఆర్టీయూ భవన్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. మండల కేంద్రంలోని అంబేద్కర్, తెలంగాణ తల్లి, ప్రొఫెసర్ జయశంకర్, సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాలకు పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. Thank you.
చరిత్ర కలిగిన పురాతన ఆలయం తొలి తిరుపతి కార్తీక మాసం మూడో శనివారం కావడంతో భారీగా భక్తులు స్వామి విష్ణువు రూపంలో చిద్విలాసంగా నవ్వుతూ ఉండే వెంకటేశ్వరుడు విగ్రహం. ఆ విగ్రహం ఎంత ఎత్తులో ఉండేవారికి అంతే ఎత్తులో కనిపిస్తుంది. తిరుమల తిరుపతి వెంకటేశ్వరుని విగ్రహానికి పూర్తి విభిన్నంగా ఉండే ఈ క్షేత్రం కాకినాడ జిల్లాలోని పెద్దాపురంకు దగ్గరగా ఉన్న తిరుపతిని తొలి తిరుపతి అని పిలుస్తారు. 9000 సంవత్సరాల చరిత్ర కలిగిన పురాతన ఆలయం తొలి తిరుపతి కార్తీక మాసం మూడో శనివారం కావడంతో భారీగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అయితే తిరుమల తిరుపతి కంటే ఇంకా చెప్పాలంటే పురాతన క్షేత్రంగా భావిస్తున్న సింహాచలం కంటే అత్యంత పురాతన క్షేత్రం ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా సామర్లకోట దగ్గరలో ఈ తొలి తిరుపతి ఉంది. ప్రభుత్వాలు శ్రద్ద పెట్టని ఈ స్వయంభూ క్షేత్రం గురించి, ఆలయ విశిష్టత గురించి అనేక కథనాలు ఉన్నాయి. 6000 ఏళ్లున్న తిరుమల కంటే 8000 ఏళ్ల చరిత్ర కలిగిన సింహాచలం కంటే అతి పురాతనమైన క్షేత్రం. ఇంకా చెప్పాలంటే దేశంలోని ఇతర ప్రసిద్ధి చెందిన 108 వైష్ణవ క్షేత్రాల కంటే మిక్కిలి పురాతనమైంది. పరమ పవిత్రమైన చిరుమందహాస చిద్విలాస శ్రీ శృంగార వల్లభ స్వామి శోభాయమానంగా స్వయంభూగా దివిలి సమీపంలో కొలువుదీరిన దేవాలయానికి 9000 సంవత్సరాల చరిత్ర ఉంది. విష్ణుమూర్తి శిలారూపంలో మొదట ఇక్కడే వెలిసినందున ఈ ప్రాంతాన్ని తొలి తిరుపతి అని పిలుస్తారు. స్వయంభూగా స్వామివారు వెలిసిన ప్రతి ఆలయంలోనూ ఆళ్వారులు కొలువుదీరి ఉంటారు. అదే రీతిలో ఇక్కడ గర్భాలయం పక్కన ఎడమవైపు ఆళ్వారుల విగ్రహాలు ఉన్నాయి. ఈ ఆలయాన్ని చూసి స్వామివారిని దర్శించుకోవడం తెలుగు రాష్ట్రాల నుండి భక్తులు తరలి వస్తున్నారు. మహావిష్ణువు ఇక్కడ స్వయంభూగా కొలువుదీరడానికి ధ్రువుడు కారణం అంటూ స్థానికుల కథనం. ఇప్పుడు తొలి తిరుపతి ఉన్న గ్రామమంతా ఒకనొకప్పుడు కీకారణ్యం. శ్రీభూ సమేత శ్రీ శృంగార వల్లభ స్వామి వారి దేవాలయము చదలాడ తిరుపతి అనగా సిహెచ్ తిరుపతిలో వేయించేసినటువంటి శంకు చక్ర గదా పద్మముల వాడు శృంగార వల్లభ స్వామి వారి యొక్క దివ్యమంగళ స్వరూపాన్ని కనులరా చూసి మనసారా తరించేటువంటి సమయం. ప్రతి శనివారము కూడా స్వామివారి యొక్క దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించుకోవడానికి వేలాది మంది స్వామివారి దర్శనకు వస్తున్నారు. ఇక్కడ స్వామివారు ఉత్తానపాలుడి కుమారుడు ధ్రువుడు కోసం మహావిష్ణువు కోసం తపస్సు చేయడము, మహావిష్ణువు ప్రత్యక్షమైతే ధ్వనికి పిల్లాడు కాబట్టి మోక్షపోతే చక్కనటువంటి శంకు చక్రాలు అపసవ్యంలో కుడి చేతిలో శంకు ఎడం చేతిలో చక్రము అభయము గదతో చక్కనటువంటి దివ్యమంగళ స్వరూపాన్ని దర్శనమిచ్చి ఉన్నారు. అలా దర్శనమిచ్చినటువంటి స్వామివారు ఇప్పటి వరకు కూడా ఎవరంత ఎత్తుంటే వాళ్ళంత ఎత్తే కనబడతారని పెద్ద ప్రతీతి. ఈ స్వామివారి యొక్క చక్కనటువంటి చిరునవ్వు ఒకటో భాగంగాను, రెండో భాగం శంకు చక్రములు, మూడోది అభయము, స్వామివారి యొక్క శృంగార వల్లభుడిగా ఇక్కడ వెలిసి ఉన్నారు. ఈ స్వామి
ఎవరంత ఎత్తుంటే వాళ్ళంతే కనబడదు పెద్ద ప్రతీతి. ఇక్కడ విక్టోరియా మహారాణి, బోయి మహారాజు, భట్టి విక్రమార్కుడు కూడా వచ్చేట స్వామివారికి శిలాశాసనాలు అన్నీ కూడా చక్కగా రాసి ఉన్నాయి. అటువంటి దివ్యమైనటువంటి దేవాలయానికి ప్రతి ఒక్కరు కూడా స్వామివారి భక్తులు ప్రతి ఒక్కరు దర్శనం చేసుకుని స్వామి యొక్క కృపా కటాక్షాలకు పాత్రులుగా కలతారని మనం చేస్తున్నాము. అలాగే జగనన్న ఇల్లు పేదలకు కన్నీళ్లు కార్యక్రమాన్ని జనసేన నాయకులు చేపట్టారు. ఈ సందర్భంగా స్థానికులతో మాట్లాడి వివరాలు తెలుసుకుని మాట్లాడారు. జగనన్న ఇల్లు పేదలకు కన్నీళ్లు కార్యక్రమం అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో అన్నమయ్య డ్యాం కొట్టుకుపోయిన తర్వాత నిర్వాసితులైన వందలాది కుటుంబాలకు రాష్ట ముఖ్యమంత్రి వైఎస్ఆర్ గారి కుమారుడు జగన్మోహన్ రెడ్డి ఇల్లు కూలిపోయిన ప్రతి ఒక్కరికి 6 నెలలలోపు 5 లక్షల రూపాయలతో ఇల్లు పునర్నిర్మాణం చేసి వారికి కొత్త ఇంటి కళా సహకారం చేస్తానని గత సంవత్సరం డిసెంబర్లో వరాలు కురిపించి వెళ్లి దాదాపు సంవత్సరం అవుతున్నా నిరాశ్రయులైన వారికి ముందుగా ఇల్లు కట్టిస్తామని, తర్వాత బేసిమట్టం వేసుకున్న తర్వాత బిల్లులు చెల్లిస్తామని, కట్టుకోని పక్షంలో తిరిగి ఆ స్థలాలను లాక్కుంటామని బెదిరించగా స్థలం తీసుకున్న ఆ ప్రాంత ప్రజలందరూ ప్రభుత్వం బిల్లులు చెల్లిస్తుందనే నమ్మకంతో అప్పులు చేసి బేస్మట్టం వేసుకుని దాదాపు 6 నెలలు అయినా కూడా బిల్లు కూడా చెల్లించలేదని చాలా మంది ఆ ప్రాంతాలు వదిలి వలస వెళ్లిపోయారని, అలాగే అక్కడ ఇచ్చిన స్థలాలు కూడా ఇదివరకు ఇచ్చిన దళిత కుటుంబాల నుంచి 3 ఎకరాలు లాక్కొని ఇల్లు కూలిపోయిన వారికి 5 సెంట్లు స్థలం ఇచ్చి పేరు మాత్రం జగనన్న కాలనీలో అని పెట్టుకుంటున్నారని, పెట్టుకున్నా కూడా బిల్లులు చెల్లించలేదని, అప్పులు చేసుకున్నా ఇల్లు పూర్తిగాక ఇల్లు లేక దుర్భరమైన జీవితాన్ని గడుపుతున్నామని ఆయా ప్రాంత ప్రజలు వారి బాధను జనసేన నాయకులకు తెలియజేశారు. పులపత్తూరు పంచాయతీలో ఊరు మొత్తం కొట్టుకొని పోగా రోడ్డుకు ఒక వైపున ఉన్న వైసీపీకి ఓటు వేసిన వర్గానికి మాత్రమే ఇంటి పట్టాలను ఇచ్చారని, ఓటు వేయని దళిత సామాజిక వర్గానికి ఇళ్ల పట్టాలు ఇవ్వలేదని ఆ ప్రాంత పేదలు తెలియజేశారు. అధికారిక లెక్కల ప్రకారం డబ్బులు ఇచ్చేసినట్లు చూపిస్తున్నా బిల్లులు పేద ప్రజలకు అందకపోవడం జగనన్న హౌసింగ్ స్కామ్ అని, పేదల ఇళ్ల పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా అతిపెద్ద స్కామ్ జరిగిందని, నిధులను పక్కదారి పట్టించారని, దీని మీద సమగ్ర సర్వే జరిపి పులపత్తూరు దళిత కుటుంబం, పాటూరు వెంకట సుబ్బమ్మ కుటుంబం నుంచి లాక్కున్న భూమికి ప్రభుత్వం పరిష్కారం చెల్లించాలి, లేదా ప్రత్యామ్నాయ మార్గంగా వేరే చోట భూమిని వారికి ఇవ్వవలసిందిగా, అలాగే నిరాశ్రయులైన పేద ప్రజలందరికీ ప్రభుత్వమే సత్వరమే ఇల్లు నిర్మించి, అలాగే పెండింగ్ బిల్లులను వెంటనే క్లియర్ చేయవలసిందిగా చేస్తున్నామని రాజంపేట జనసేన పార్టీ నాయకులు వైసీపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎన్నో ఆశలతో కడప జిల్లా బిడ్డ సీఎం అయితే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అనుకుని ఓటు వేసిన ప్రజలను నట్టెట్టిన ముంచేసింది ఈ ప్రభుత్వం అని జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు ఎం వెంకటేశ్వరరావు వైసీపీ వైఖరి మీద తీవ్రంగా మండిపడ్డారు. తాడేపల్లి ప్యాలెస్ లో పనిచేస్తున్న సీఎం ప్రజలలో సమస్యలను పరిష్కరిస్తే తప్ప వైసీపీకి రాష్ట్రంలో భవిష్యత్తు లేదని, ప్రత్యామ్నాయంగా జనసేన పార్టీ ఎదుగుతుందని, పేదల తరపున ఈ ప్రభుత్వంతో పోరాడి అన్నమయ్య డ్యాం కోల్పోయిన ప్రాంతాలలో నష్టపోయిన ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే వరకు జనసేన పార్టీ అండగా ఉంటుందని రాజంపేట జనసేన పార్టీ నాయకులు బాల సాయికృష్ణ వారికి మాటిచ్చారు. రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారిని కూడా అన్నమయ్య డ్యాం ద్వారా నష్టపోయిన ప్రాంతాలకు తీసుకొస్తామని జనసేన పార్టీ నాయకులు కత్తి సుబ్బారాయుడు, వీరయ్య ఆచారి, భాస్కర పంతులు, తాళ్లపాక శంకరయ్య తదితరులు ఆయా ప్రాంత ప్రజలకు భరోసా ఇచ్చారు. జనసేన పార్టీ రాజంపేట అసెంబ్లీ ఇన్ఛార్జ్ మల్లిశెట్టి వెంకటరమణ గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కడప జిల్లా లీగల్ సెల్ వైస్ ప్రెసిడెంట్ కత్తి సుబ్బారాయుడు, జడ్జి శిరీష, చేనేత విభాగం రాష్ట్ర కార్యదర్శి రాటాల రామయ్య, జనసేన నాయకులు చెంగల్రాయుడు, గోవర్ధన్ ఆచారి, భాస్కర్ పంతులు, వీరయ్య ఆచారి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. జగనన్న ఇల్లు పేదలకు కన్నీళ్లు అనే ఈ స్లోగన్తో జనసేన పార్టీ తరఫున రాజంపేట మండలం పులపత్తూరు గ్రామం మందపల్లి పంచాయతీలో ఈరోజు జనసేన పార్టీ నాయకులందరూ కలిసి చూడడానికి వచ్చాము. ప్రజలు ఇక్కడ జగనన్న ఇళ్ల పేరు చెప్పి పేదలకు ఇల్లు ఇస్తామని చెప్పి ఏ విధంగా మోసం చేస్తున్నారనే దానిని ప్రజలకు తెలియచేయడానికి ఈరోజు రావడం జరిగింది. ఇది పులపత్తూరు, మందపల్లి, గుండూరు ఈ పంచాయతీలన్నీ అన్నమయ్య డ్యాం కొట్టుకుపోయి నీళ్లు లేక నిరాశ్రయులయ్యి ఎంతో మంది పేదవాళ్ళందరూ బాధపడుతూ ఉంటే జగనన్న వచ్చి 6 నెలల్లో మీకు ఇల్లు ఇస్తాము, 6 నెలల ఇల్లు మీ కొత్త ఇళ్లలో మీరు ఉండొచ్చని చెప్పేసి వరాలు ఇచ్చినట్లు అద్భుతంగా ఉందని చెప్పి వెళ్లిపోయారు. ఇప్పటికీ
సంవత్సరమైనా కానీ ఇక్కడ ఇల్లులు కాదు కదా, కనీసం బేస్మెంట్లు కూడా పూర్తిగా వేయని పరిస్థితి కనిపిస్తుంది. సరే అవన్నా వాళ్లకు సరిగా ఇచ్చారా అని చెప్పి చూస్తే ఇక్కడ ఒక మాదిగ కులానికి సంబంధించిన ఒక పేద కుటుంబం నుంచి 2 ఎకరాల భూమిని వాళ్ళకి ఇదివరకు టీడీపీ గవర్నమెంట్ లో ఇచ్చిన భూములను పెరుక్కొని వాళ్ళ వెంకట సుబ్బమ్మ పాటూరు వెంకట సుబ్బమ్మ గారి దగ్గర 2-3 ఎకరాల స్థలాన్ని తీసుకుని దాన్నే మళ్లీ తిరిగి ఇప్పుడు నిరాశలేన వాళ్ళకి జగనన్న కాలనీ పేరు చెప్పి 5-5 సెంట్లు అందరికి ఇచ్చారు. అదైనా సరిగా కట్టారా అంటే దానికి మేము కడతామని చెప్పి ముందు చెప్పారు, తర్వాత 180,000 ఇస్తామని చెప్పి చెప్పారు, తర్వాత ఇప్పుడు మీరే కట్టుకోండి అని చెప్పి చెప్తున్నారు. లేదంటే మీరు కట్టుకున్న దానికి బేస్మెంట్ కట్టుకున్న తర్వాత మేము డబ్బులు ఇస్తామని చెప్పి చెప్తున్నారు. ఒక పేద వ్యక్తి, నిరాశ అయిన వ్యక్తి, గుడిసెల్లో ఉన్న వ్యక్తులు 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టుకుని బేస్మెంట్ వేసుకోవాలంటే కనీసం ఇది వరకు ఉన్న ప్రభుత్వంలో సిమెంట్ అయినా ఇచ్చేవారని చెప్పి చెప్తున్నారు. ఈ ప్రభుత్వంలో కనీసం అందరికీ సిమెంట్ కూడా దొరకడం లేదని చెప్పి చెప్తున్నారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన మొదటి నుంచి ఇసుకను ఆపేశారు. ఇప్పుడు వాళ్ళ సిమెంట్ ఫ్యాక్టరీలని వాళ్ళు లాబింగ్ చేసుకున్న దానికోసం దాన్ని సిండికేట్ చేసుకుని రేట్లు సిమెంట్ విపరీతంగా పెంచేశారు. ప్రతి నిత్యావసర వస్తువు ఈ కరోనా దెబ్బకు ఆకాశాన్ని అంటుకున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇసుక దొరక్క, ఇసుక విపరీతమైన డిమాండ్ ఉంది, ధరలున్నాయి, దొరకడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో పేదవాళ్ళు రకరకాలుగా ఇబ్బంది పడుతుంటే వాళ్లకు ఈ జగనన్న ఇల్లు అనేది ఒక మోసంగా మారి వాళ్లకు మరీ వాళ్ళ శ్రమకు మించి వాళ్లకు భారంగా తయారైపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ల దగ్గర భూములు లాక్కొని వాళ్ళకే మేము ఇల్లు ఇస్తున్నామని చెప్పి జగనన్న ఈ విధంగా మోసం చేయడము, కడప జిల్లా జగనన్న ఈ విధంగా మోసం చేయడము, కడప జిల్లా రాజంపేట నుంచి మేము మాట్లాడుతున్నాము. ఇది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, ఇదేనా మీరు చేసే సామాజిక న్యాయం? ఒకరి కడుపు కొట్టి 10 మందికి పంచిపెట్టడమా? ఒక పేదవాడి కడుపు కొట్టి 10 మంది పేదవాళ్లకు కడుపు నింపి దానికి జగనన్న కాలనీలు అని చెప్పి పేరు పెట్టుకోవడమా? ఇదేనా మీ నాన్నగారి నుంచి మీరు నేర్చుకున్న రాజకీయ విలువలు? మీరు చెప్పిన కులం చూడం, మతం చూడం, రాజకీయం చూడం అని చెప్పిన మీరు ఈ రోజు అణగారిన వర్గాలను తొక్కేసి అది కూడా ఈ పులపత్తూరు పంచాయతీలో కొంతమందితో మాట్లాడుతుంటే చెప్తున్నారు. రెండు వైపులా రోడ్డుకి రెండు వైపులా నీరు వస్తే ఒకవైపున కేవలం జగన్ కు ఓటు వేసిన వారికి మాత్రమే ఇళ్ల పట్టాలు ఇచ్చారని, సామాజిక దళిత సామాజిక చెందిన ఇటువైపు వారి పేదవారికి ఇల్లు ఇవ్వలేదని చెప్పేసి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేశారు. కొంతమంది ఇల్లులు కోల్పోయి సంవత్సరం క్రితం ఈ డ్యాం కోల్పోయిన సందర్భంగా అనేక మంది ఇక్కడ నిరాశలయ్యి గుడిసెల్లో ఉండి వాళ్ళు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని చాలా వరకు వలసలు వెళ్లిపోయారు. కొంతమంది 10-15 కుటుంబాలు ఇక్కడ గుడిసెలు వేసుకుని ఉన్నారు. వాళ్ళు ఎప్పుడెప్పుడు జగనన్న వస్తారా, ఇల్లు ఎవరన్నా వస్తారా, ఇల్లు ఇస్తే మాకు ఆశ్రయం దొరుకుతుందా, ఎక్కడికి పోలేక ఇంకా మేము ఎప్పుడెప్పుడు మాకు కొత్త ఇల్లులు వస్తాయని చెప్పేసి ఆశలతో ఉన్నారు. 151 ఎమ్మెల్యేలు ఇచ్చిన తర్వాత కూడా మీరు ప్రభుత్వాన్ని పరిపాలించకుండా మేము ప్రశ్నిస్తున్న జనసేన పార్టీని, వారి కుటుంబ సభ్యుల్ని, మీరు మీ మంత్రులు పచ్చి పచ్చిగా తిరుగుతూ మీరు చేసే రాజకీయానికి, శివరాజకీయానికి, కక్ష రాజకీయానికి ఇకనైనా చరమకితం పాడండి. లేకపోతే మీ వైసీపీ ఈ ప్రజాగ్రహానికి గురయ్యి ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో మీ పార్టీ నామరూపాలు లేకుండా పోతుంది. ఇది కడప జిల్లా రాజంపేట నుంచి మేము చెప్తున్నాము. మీరు కనుక ఈ పేదల కడుపు కొట్టడం మానేసి వారి కడుపు నింపే ప్రయత్నం చేస్తే తిరిగి మళ్ళీ కనీసము మీ నాన్నగారి పేరు చెప్పుకున్న వైఎస్ఆర్ జిల్లాలో మీ పేరు నిలబడుతుంది. లేదంటే వైఎస్ఆర్ గారికి చెడ్డ పేరు రావడమే కాకుండా మీ వైఎస్ఆర్ పార్టీనే నామరూపాలు లేకుండా పోతుంది అని చెప్పి హెచ్చరిస్తున్నాము. జై హింద్, జై జనసేన. ఈరోజు రాజంపేట పంచాయతీలో గత సంవత్సరం అన్నమయ్య డ్యాం కొట్టుకుపోయి ఎంతో మంది నిరాశ్రయులైతే, ఆ నిరాశ్రయులైన పేద బడుగు బలహీన వర్గాల వల్ల చూడడానికి జనసేన పార్టీ తరఫున మేము ఈరోజు వచ్చినామమ్మా. ఈరోజు మీకు ఆ రోజు ఇల్లు కూలిపోయినప్పుడు ఇది ఏ విధంగా డ్యాం పోయిందనేది మీ అందరికీ తెలుసు. ఇసుక మాఫియాకు మీరు బలైపోయినారు. పోనీ మేము ఆ సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని చెప్పి మీకు ఇల్లు కట్టిస్తామని చెప్పి చెప్పారని చెప్పి చెప్తున్నారు. మీకు ఇల్లు 6 నెలల నుంచి 6 నెలల లోపల మీ ఇల్లు మీ ఇంట్లో మీరు ఇప్పటికీ సంవత్సరమైంది.
సంవత్సరమైనా కానీ వాళ్ళు ఇల్లు కట్టిల్లు బేస్మెంట్ కానీ రీసెంట్ డబ్బులతో మీరు కట్టుకున్నారు దానికి కూడా లక్ష వేలు పడిందని ఆ బిల్లు చూపిస్తాను కానీ మీ అకౌంట్ లో పడ్డా కానీ ఈ డబ్బులు ఎవరు తింటున్నారు ఎక్కడికి పోతాయి సంక్షేమం అదే దాని గురించి దాన్ని ఇప్పుడు గాని వాళ్ళు వస్తానే ఉంటారు పోతానే ఉంటారు ఎలక్షన్ రోజు ఓ 1000 2000 చేతిలో పెడతారు ఆ రోజు మీరు కళ్ళు మూసుకుని ఓట్లు వేసేస్తారు మీరు 100% ఓట్లేస్తారని ఉన్నారు కాదు మీరు నాయకులు వచ్చినప్పుడు నెల్లి వచ్చు కదా ఇదే ఇప్పుడు కాదు ఈసారి కాదు ఈసారి మన కాదు మన జగనన్న ఇంతకు ముందు వచ్చినప్పుడు మాట ఇచ్చిపోతే కాదు మాట ఇచ్చిపోయిన నాయకుల్ని చెప్పులు తీసుకొని చూపిమన్నారు కదా ఈసారి వచ్చినప్పుడు చెప్పులు చూపించాలి మీరు మీరు మీలో ఎప్పుడైతే ఆ చైతన్యం వస్తుందో కాదు మీలో మీలో ఎప్పుడైతే కడప జిల్లానే ఇది వస్తాడు ఎందుకు రాడు ఈసారి రాకపోతాడా ఇలా ఆ గ్రూప్ లో ఇలా అన్నిటికీ జగనన్న కాలనీలు అని పెట్టుకున్నప్పుడు ఏదో దానికి రాకపోతారు అప్పుడు రావాలి మీరు అవును మాజీ ఎమ్మెల్యే బొండ ఉమామహేశ్వరరావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. మరి మొన్న విశాఖపట్నంలో విజయసాయిరెడ్డి ఒక మీడియా కాన్ఫరెన్స్ సమావేశం నిర్వహించి తన కూతురుకున్నటువంటి కూతురు అల్లుడు రోహిత్ రెడ్డి పెనపాక రోహిత్ రెడ్డి అలాగే అతని సోదరుడు శరత్ రెడ్డి వాళ్లకున్నటువంటి వ్యాపారాల లిస్ట్ అన్ని చదివాడు. మరి దాంట్లో లిక్కర్ వ్యాపారం ఎక్కడ కూడా విజయసాయిరెడ్డి ఆ రోజు మాట్లాడలా. ఒకసారి వీడియోలు కూడా అతను చెక్ చేసుకోవచ్చు. అంటే నీ బినామీలుగా శరత్ చంద్రారెడ్డి రోహిత్ రెడ్డి వీళ్ళందరినీ జగన్మోహన్ రెడ్డి విజయసాయిరెడ్డి బినామీలుగా పెట్టి ఇంకా అనేక మందిని ఇలాంటి వాళ్ళు అనేక మందిని పెట్టి ఇక్కడ అక్రమంగా సంపాదించినటువంటి ఆంధ్రప్రదేశ్లో అక్రమంగా సంపాదించినటువంటి లక్షల కోట్ల రూపాయల్ని దేశమంతా ఈ నల్ల డబ్బుతో వ్యాపారం చేస్తున్నారు. నిజమా కాదా విజయసాయిరెడ్డి? నువ్వు రా మీడియా ముందుకు రా. ఇవాళ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ నీ అల్లుడు శరత్ చంద్రారెడ్డిని అరెస్ట్ చేసినటువంటి రిపోర్ట్లో రిమాండ్ రిపోర్ట్లో స్పష్టంగా ఎందుకు అరెస్ట్ చేశాం శరత్ చంద్రారెడ్డి చేసినటువంటి తప్పుడు పనులన్నింటిని కూడా చెప్పింది. ఇతను కింగ్ పిన్ గా ఢిల్లీ లిక్కర్లో స్కామ్ మొత్తం కూడా ఇతనే సూత్రధారి. 8 జోన్లని ఇతనే లంచాలిచ్చి నల్ల డబ్బుతో కొన్నాడు అని చెప్పి చెప్తా ఉన్నారు. అంటే శరత్ చంద్రారెడ్డికి వెనకాల ఉన్నది ఎవరు? శరత్ చంద్రారెడ్డి మామ విజయసాయిరెడ్డి.
ఇవాళ ఢిల్లీలో నువ్వు ఒరగబెట్టే పనులు ఇవి. ఈరోజు దేశం మొత్తం ఎక్కడెక్కడ ఎంతమందిని అరెస్ట్ అవుతారని చూస్తూ ఉంది. ఈ కేసులో ఇప్పటికే గతంలోనూ నీకు సన్నిహితులుగా నీ కుటుంబ సభ్యులుగా ఉన్నటువంటి వీళ్ళు గతంలోనూ కూడా క్విట్ ప్రోకో కేసులో సిబిఐ విచారణ ఎదుర్కొంటూ ఉన్నారు. ఈరోజు విజయసాయి రెడ్డి గాని జగన్మోహన్ రెడ్డి గాని ఢిల్లీ లిక్కర్ సెక్స్ స్కామ్ మీద నోరు విప్పాలి, ఎందుకంటే అన్ని వేళ్లు తాడేపల్లి వైపే చూపిస్తూ ఉన్నాయి. ఎవరి ట్రైడెండ్ చాంపర్ కంపెనీ, ఎవరి అవంతిగా కన్స్ట్రక్షన్ కంపెనీ, అలాగే ఎప్పుడు పెట్టారు? 2019లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినాక ఆంధ్రప్రదేశ్ మద్యం పాలసీ ఏర్పాటు చేసిన తర్వాత డిసెంబర్లో అదాన్ డిస్టిలరీ అని ఇదే వ్యక్తులు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఈకం పోర్టల్ ను ప్రారంభించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. జగనన్న ఇళ్లు పేదలందరికీ కన్నీళ్లు కార్యక్రమం నిర్వహించిన జనసేన నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.